గుడ్ మార్నింగ్ అలాగే బీకామ్ సిక్స్త్ సెమ్ లో మన కంపెనీ లాబ్ గురించి చెప్పుకుంటున్నాం. కంపెనీ లాబ్ భాగంగా మనకు ఫస్ట్ ఏం నడుస్తుంది, కంపెనీ నమోదు. సో కంపెనీ అంటే ఏంటిది, కంపెనీ ఏ రకంగా ఏర్పడుతుంది, కంపెనీ యొక్క లక్షణాలు అనేది నేను క్లాస్లో చెప్పడం జరిగింది. సో దీంట్లో కనుక ఈరోజు చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, కంపెనీ అంటే ఏం చెప్పుకున్నాం, కొంతమంది వ్యక్తులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకొని పెద్ద మొత్తంలో వ్యాపారం చేయాలన్నప్పుడు ఏర్పాటు చేసేది మన కంపెనీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు ఏంటంటే జాయింట్ స్టాక్ కంపెనీ ప్రయోజనాలు అంటే ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడ్డది యొక్క ప్రజల యొక్క సూత్ర ప్రజల యొక్క సిద్ధాంతాలు కానివ్వండి, ప్రజల యొక్క భావాలు కానీ ఎక్కువగా ఆ కంపెనీ వ్యాపారం అనేది నిర్వహించడం అనేది జరుగుతుంది. అంటే ప్రజల ప్రజాస్వామ్య సూత్రాలతో దీంట్లో ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఈ జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ప్రయోజనం చూసినట్టయితే అందులో మొట్టమొదటి ఏంటి అంటే మనకు ఎటువంటి జాయింట్ స్టాక్ కంపెనీ యొక్క ప్రయోజనం అంటే పెద్ద మొత్తంలో మూలధనం సేకరించాలి. పెద్ద మొత్తంలో మూలధనం సేకరించడం కోసం మనకు ఈ కంపెనీ వ్యవస్థ అనేది ఏర్పడడం మనం చూస్తూ ఉన్నాం. సో ఈ కంపెనీ వ్యవస్థ ద్వారా జాతీయాలు పెరగడం కానివ్వండి, దేశంలో జరిగే ఎగుమతులు పెంచడం కోసం కానీ ఈ కంపెనీ వ్యవస్థ మనకు ఎక్కువగా దోహదం చేస్తారని చెప్పి చెప్పచ్చు. దాంట్లో మొట్టమొదటి ఏంటి అంటే అధిక మూలధన సేకరణ. ప్రయోజనం చూసినట్టయితే అధిక మూలధన సేకరణ ఎందుకోసం అంటే వ్యాపార పరిణామ చరిత్రలో చిట్ట చివరికి ఏంటంటే మనకు కంపెనీ వ్యాపారం అని చెప్పుకుంటున్నాం. ఈ కంపెనీ వ్యాపారంలో భాగస్వామ్య సొంత వ్యాపారం కానివ్వండి, భాగస్వామ్య వ్యాపారం కానివ్వండి, వీటితో పోలిస్తే పెద్ద మొత్తంలో మూలధనాన్ని సేకరించడానికి ఈ కంపెనీ వ్యవస్థ అనేది ఎక్కువగా దోహదం చేస్తుంది. ఎందుకోసం అంటే అధిక మూలధన సేకరణ ఏ రకంగా వస్తుందంటే మూలధనం సేకరించే సందర్భంలో ఏదైతే కంపెనీ ఏర్పడదో ఆ కంపెనీ ఏం చేస్తుంది, కొన్ని రకాల వాటాలను అమ్మడం అనేది జరుగుతుంది. వాటాలను కానివ్వండి, లేకపోతే డిబెంచర్లను రుణపత్రాలను అమ్మడం కానివ్వండి, ఇవన్నీ చేయడం వల్ల పెద్ద మొత్తంలో మూలధనాన్ని సేకరించడానికి ఆస్కారం అనేది ఉంటుంది. పెద్ద మొత్తంలో మూలధన సేకరణ అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలా మంది కంపెనీకి ఒక వ్యక్తిత్వం ఉంటుంది, ఒక అధికార ముద్ర అనేది ఉంటుంది. సో ఏది 1956 చట్టం ప్రకారం ఏర్పడ్డది కనుక దాని ఒక హోదా అనేది ఉన్నది, ఒకే దానికి నమ్మడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో అటువంటి సందర్భంలో ఆ కంపెనీకి ఒక వ్యక్తిత్వం ఉందని చెప్పి నమ్మి చేయాలని చేస్తుంటే పెద్ద మొత్తంలో కనుక మూలధనాన్ని పెట్టడానికి ఆస్కారం ఉంటుంది. మూలధనాన్ని పెద్ద మొత్తంలో రావడంలో మన కంపెనీ జాయింట్ స్టాక్ కంపెనీ అనేది ఎక్కువగా దోహదం చేస్తుంది. ఫస్ట్ జాయింట్ అంటే మూలధన సేకరణ అనేది సొంత వ్యాపారం చేసుకోతే భాగస్వామ్యంతో కంపేర్ చేస్తే అధిక మూలధన సేకరణ రావడానికి ఆస్కారం ఉంటుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే పరిమిత రుణ బాధ్యత. పరిమిత రుణ బాధ్యత ఇది భాగస్వామ్యం కానివ్వండి, సొంత వ్యాపారం కానివ్వండి, అపరిమిత రుణ బాధ్యత ఉన్నది. కానీ కంపెనీ వ్యవస్థలో పరిమిత రుణ బాధ్యత ఉంటుంది. పరిమిత రుణ బాధ్యత గల కారణాలు ఏంటి అంటే మనం కంపెనీ వ్యాపారం చేసే సందర్భంలో వాటా తీసుకుంటాం. వాటా తీసుకునే సందర్భంలో మనం ఎంతైతే వాటా పెడతామో ఆ వాటా పెట్టిన వాటా వరకు మాత్రమే మన రుణ బాధ్యత అనేది ఉంటుంది. ఒక లాస్ వచ్చిన సందర్భంలో నువ్వు ఎంతైతే వాటా తీసుకుంటావు ఆ వాటా తీసుకున్న అంతవరకు మాత్రమే లాస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా ఎక్కువ లాస్ అవ్వడానికి ఆస్కారం అనేది ఉంటుంది. పరిమిత రుణ బాధ్యత ఉంటుంది. దేంట్లో కంపెనీ వ్యాపారంలో జాయింట్ స్టాక్ కంపెనీలో రుణ బాధ్యత అనేది పరిమితంగా ఉంటుంది. అపరిమితంగా రుణ బాధ్యత అనేది ఉండదు. వాటాదారులు పెద్ద మొత్తంలో నష్టం పోవడానికి ఆస్కారం అనేది ఉండదు. అంటే సొంత ఆస్తులకు అనేది రక్షణ ఉంటుంది. సొంత ఆస్తులకు రక్షణ. అదే మన భాగస్వామ్యంలో సొంత ఆస్తులకు రక్షణ అనేది ఉండదు. ఒకనొక సందర్భంలో లాస్ వచ్చిన సందర్భంలో నువ్వు ఎవరి దగ్గర నుండి అప్పు తీసుకున్నావు, లాస్ వచ్చిన అప్పు తీర్చిన విషయంలో నీ మొత్తం ఆస్తిని అమ్ముకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. సొంత ఆస్తులను అమ్ముకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది. ఎందులో ఏర్పడుతుంది, సొంత వ్యాపారం అనేది భాగస్వామ్య వ్యాపారం. కానీ ఈ కంపెనీ వ్యవస్థ అటువంటి సిస్టమ్ ఉంది అంటే లేదు, అటువంటి సిస్టమ్ ఉందంటే లేదు. థర్డ్ అటువంటి మూడో ప్రయోజనం ఏంటి, వాటాల బదిలీ.
వాటాలు బదిలీ. ఒక వ్యక్తి ఒక కంపెనీలో వాటా తీసుకున్నాడు. వాటా తీసుకొని రన్ అవుతా ఉంది. అనుకున్న సందర్భంలో ఆ వ్యక్తికి కొంత డబ్బు అవసరం పడ్డది. డబ్బు అవసరం పడ్డ సందర్భంలో తన వాటాను ఎదుటి వ్యక్తికి వేరే ఫ్రెండ్కో లేకపోతే వేరే పర్సన్కో ఈజీగా అమ్మడానికి ఆస్కారం పడింది. డబ్బు వాటాను బదిలీ చేయడానికి ఆస్కారం పడింది. అదే భాగస్వామ్యంలో అతను వాటాను బదిలీ చేయాల్సి చేయాలి. మిగతా భాగస్వామ్యులందరూ పర్మిషన్ తీసుకున్న తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేస్తేనే తన వాటాను ఇంకొక వ్యక్తికి బదిలీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ కంపెనీ వ్యవస్థలో జాయింట్స్టాక్ కంపెనీలో ఎవరి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అనేది లేదు. నీకు డబ్బు అవసరం పడ్డది, ఆ వాటాను ఎదుటి వ్యక్తికి ఈజీగా బదిలీ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటి అంటే పారంపర్య అధికారులు. అంటే కంపెనీ వ్యవస్థ అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉంటుంది. నిరంతరంగా కొనసాగుతూ ఉండడం అనేది జరుగుతుంది. అందులో డైరెక్టర్ ఒక డైరెక్టర్ కానివ్వండి, ఒక వాటాదారు కానీ చనిపోయినంత మాత్రాన ఆ కంపెనీ వ్యవస్థ అనేది కొలాప్స్ కాదు, పరిసమాప్తి అనేది కాదు. ఒక డైరెక్టర్ చనిపోతే అతని ప్రశ్న ఇంకోటి వస్తుంది, ఒక వాటాదారు చనిపోతే అతని ప్రశ్న ఇంకో రావడానికి ఆస్కారం ఉంది. అంటే కంపెనీకి ఒక వ్యక్తిత్వం అనేది ఉంటుంది, అట్లనే కంటిన్యూ అవ్వడం అనేది నిరంతరంగా కొనసాగుతూ ఉండడం అనేది జరుగుతూ ఉంది. కంపెనీ పెట్టే వారికి ఒక మనసు ఒకసారి కంపెనీ పెట్టామంటే అది నిరంతరంగా కొనసాగుతూ ఉండడం అనేది మనం చూస్తా ఉన్నాం. అది వాటాదారులతో సంబంధం లేదు, డైరెక్టర్ మారిన వాటాదారుల పరంగా సంబంధం లేదు. ఆ కంపెనీ ఏర్పడదా ఆ పేరుతో నిరంతరంగా కొనసాగుతూ ఉండడం అనేది జరుగుతుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే నష్టాలు విభజన. నష్టాల విభజన కంపెనీకి అనుకోకుండా నష్టాలు వచ్చాయి. ఆ నష్టాలు వచ్చిన సందర్భంలో నువ్వు ఎంత వాటా పెట్టావు, ఓ 10 లక్షలు పెట్టావు, ఆ నష్టం అనేది ఆ 10 లక్షల వరకే నీకు నష్టాలు. ఆ నష్టాలు అయితే ఎవరైతే పెట్టుబడి ఎంతైతే పెట్టిందో ఆ పెట్టుబడి పెట్టినంత వరకు మాత్రమే నష్టపోవడం అనేది జరుగుతుంది. ఆ నష్టాలు ఏం చేస్తారంటే విభజించడం జరుగుతుంది. విభజించడం వల్ల బాగా ఉంటుంది కదా, ఆ నష్టపోయేది అనేది చాలా తక్కువ కింద మనం చెప్పచ్చు. ఎంతైతే పెట్టుబడి పెట్టుకో పెట్టుబడి పెట్టినంత మాత్రమే మనం నష్టపోవడం అనేది జరుగుతూ ఉంది. ఇంకోటి ఏంటంటే 6th పాయింట్ ప్రజాస్వామ్య సూత్రాల పాటన. కంపెనీ వ్యాపారంలో జాయింట్ స్టాక్ కంపెనీలో ప్రజాస్వామ్య విధానానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రజాస్వామ్య పద్ధతికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అది ప్రజల భాగస్వామ్యంతో ఏర్పడ్డది కనుక అధిక ప్రజల యొక్క నమ్మకాలకు విలువ ఇవ్వాల్సిన అవసరం అనేది ఉంటుంది. కనుక ఆ ప్రజాస్వామ్య సూత్రాల్లో దీన్ని పాటించడం అనేది ఆస్కారపడుతుంది. ఎందుకంటే మంచి వస్తువు తయారు చేయడం కానివ్వండి, ప్రజలకు నచ్చే వస్తువులు తయారు చేయడం కానివ్వండి, అనేక రకమైన పద్ధతులు అంటే ప్రజాస్వామ్య సూత్రాలను దీంట్లో పాటించడం అనేది జరుగుతుంది. అంటే ఎక్కువగా లాభానికి ఎక్కువగా ఆశించకుండా ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్య పద్ధతులు దీంట్లో బాగుంటుంది అనేది జరుగుతూ ఉంది. 7th ఏంటంటే ప్రజల విశ్వాసం. ప్రజల యొక్క విశ్వాసం, ప్రజల యొక్క విశ్వాసం. ఈ కంపెనీ వ్యవస్థ అనేది ప్రజల యొక్క విశ్వాసాలకి ఎక్కువ విలువ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ కానీ ఈ కంపెనీ వ్యవస్థ అనేది 1956 చట్టం, భారత కంపెనీ చట్టం 1956 ప్రకారం ఏర్పడుతుంది. కనుక ఆ ప్రజల విశ్వాసాలకి ఎక్కువగా విలువ ఇవ్వడం జరుగుతుంది. డైరెక్టర్ నియమం వచ్చే సందర్భంలో కానివ్వండి, ఆ డైరెక్ట్ ప్రధానంగా ఉండడం కానివ్వండి, ఎన్నిటిలో కూడా ప్రజల యొక్క విశ్వాసాలు లోబడే ఈ కంపెనీ వ్యవస్థ ఎక్కువగా ప్రధానం చేస్తుంది. 8th పాయింట్ ఏంటంటే పొదుపును ప్రోత్సహిస్తుంది. ఏంటంటే ఈ కంపెనీ వ్యవస్థ అనేది పొదుపును ప్రోత్సహిస్తుంది. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ పొదుపు చేస్తారు, పొదుపు చేసే సందర్భంలో ఒక కంపెనీలో పెట్టుబడి పెట్టింది, పెట్టుబడి పెట్టిన సందర్భంలో ఏమవుతుంది అంటే ఒక లాభాలు జరిగినట్టు, లాభాలు జరిగిన సందర్భంలో ఇంకా పొదుపు చేయాలి. ఆ పొదుపుని దేంట్లోకి మార్చాలి, పెట్టుబడిలోకి మార్చాలి. పెట్టుబడిలోకి మార్చాలంటే జనాలలో అట్లా
కంపెనీ ఏర్పడిన సందర్భంలో చాలా మంది జనాలు ఆ పొదుపు చేసుకుని ఆ పొదుపులు దేంట్లో చేస్తారంటే వాటి అలవాటులో కొనడం అనేది జరుగుతుంది. అంటే ఆటోమేటిక్ గా తెలియకుండానే ఏమైతుంది పొదుపును అనేది ప్రోత్సహించడం అనేది జరుగుతూ ఉంది. ఇంకా చూసినట్టయితే పెద్ద తరహా ఆదాలు ఏదైనా చిన్న చిన్న వ్యవస్థ స్టార్ట్ చేస్తే పెద్ద తరహా ఆదాలు అనేది రావు. పెద్ద కంపెనీ వ్యవస్థ తీసుకుంటున్నాం కనుక మన కంపెనీకి పెద్ద మొత్తంలో ఆదాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. కారణం ఏంటి అంటే మనం పెద్ద మొత్తంలో వస్తువులు తీసుకుంటాం, ముడి పదార్థాలు తీసుకుంటాం. ఆ ముడి పదార్థాలు తీసుకునే సందర్భంలో మనకు తక్కువ రేట్కి రావడం జరుగుతుంది. బల్క్గా తీసుకుంటాం కదా, ఆ తీసుకునే సందర్భంలో ఒక పెద్ద మొత్తంలో ఆదాలు రావడం అనేది జరుగుతుంది. పెద్ద మొత్తంలో ఆదాయం కావడం అనేది ఆదాయం గురించి ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఛాన్స్ ఉంది, నేను ఒకటి తీసుకుంటున్నా కనుక నేను ఒక 10 రూపాయలు తీసుకుంటున్నాను. అదే పెద్ద మొత్తంలో కంపెనీకి అవసరపడి తీసుకుంటున్నా కనుక దాన్ని ఏం చేస్తారు 10 రూపాయలు ఉన్నదని 5 రూపాయలుగా ఉంటారు. అంటే ఆదాయం అంటే ఏంటి, ఒక 5 రూపీస్ అనేది ఆదాయం చేయాలి అట్లా. అంటే పెద్ద మొత్తంలో కంపెనీ వ్యవస్థ స్థాపిస్తున్నా కనుక ఆ కంపెనీకి పెద్ద మొత్తంలో ఆదాయం రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. దాని తర్వాత చూసిన సాంఘిక ప్రయోజనం ఈ సాంఘిక ప్రయోజనాలు ఏ రకంగా ఉంటాయి? సాంఘిక ప్రయోజనం అంటే సమాజం మొత్తానికి ఏ రకంగా ప్రయోజనాలు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఒకటి జాతీయ ఆదాయం ఉంటుంది. జాతీయ ఆదాయం ఈ కంపెనీ వ్యవస్థ స్థాపించిన కంపెనీ పెద్ద మొత్తంలో ఉంది కనుక ఆ దేశంలో పెద్ద మొత్తంలో జాతీయంగా రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇతర దేశాలకు ఏ మొత్తం చేయడం ఇవ్వండి, లేకపోతే కొన్ని వస్తువులు తయారు చేసే ఉన్నారు, ఆ తయారు చేయడం వల్ల దానికి పెద్ద మొత్తంలో దేశానికి ఇన్కమ్ వచ్చినట్టే కదా. దాంతో పాటు ఉద్యోగ అవకాశాలు అనేది ఉద్యోగ అవకాశాలు పెరిగి నిరుద్యోగం తగ్గడానికి మనకు ఎక్కువగా దోహదం చేస్తుంది, ఎక్కువగా దోహదం చేస్తుంది. ఇంకోటి ఏంటి, నాణ్యమైన వస్తువులను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే పెద్ద మొత్తంలో స్థాపిస్తున్నాం, దీనిలో ప్రతి ముందే చెప్పుకున్నాం ప్రజాస్వామ్య సూత్రాలను పాటిస్తే, ప్రజాస్వామ్య సూత్రాలను పాటించడం వల్ల నాణ్యమైన వస్తువులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మొత్తం మంది ప్రజలకు అవసరం అవుతుంది కనుక ప్రజలే కాంటే ఎక్కువ మంది ప్రజలకు అలాగే విలువలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మన యొక్క సిద్ధాంతాలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది, మన యొక్క సూత్రాలకు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది కనుక పెద్ద మొత్తంలో మనకు మంచి వస్తువులు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, అంటే ఏ రూపంలో పన్నుల రూపంలో గవర్నమెంట్ పెద్ద మొత్తంలో ఆదాయం రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ రకంగా చూసినట్టయితే అనేక రకమైన లాభాలు మనకు ఉంటాయి. ఇంకో చూసినట్టయితే 11 పాయింట్ ఏంటి, ప్రభుత్వ యజమాని ప్రతి కంపెనీ నుంచి చెప్పిన మనం భారత కంపెనీ చట్టం 1956 ప్రకారం ఏర్పడితే ప్రతి కంపెనీ పైన ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ కంపెనీ కానీ ప్రభుత్వ అజమాయిషి అనేది కంపల్సరీగా ఉంటుంది. ప్రభుత్వ అజమాయిషి కనుక ఎప్పుడు ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ఎటువంటి వస్తువులు తయారవుతుంది ఎట్లా ఉంటుంది అని చెప్పి ప్రభుత్వ అజమాయిషి అనేది ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక సొంత వ్యాపారం, ఒకటో వ్యక్తి ఏర్పాటు చేసింది కాదు, కొంతమంది వ్యక్తుల సంబంధం కాదు, కొన్ని వేల మంది కూడా పాఠాలు కూడా తీసుకుంటున్నారు. కంపల్సరీగా ప్రభుత్వ అజమాయిషి అనేది దీంట్లో ఉండడం అనేది చూస్తాం మనం. ఇంకోటి ఏంటంటే పన్ను రాయితీ, లాస్ట్ పాయింట్ పన్ను రాయితీ అంటే కంపెనీ వ్యవస్థలో గవర్నమెంట్ అనేక రకమైన పన్ను రాయితీలు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే అనేక రకమైన నిరుద్యోగ వ్యవస్థలు అంటే ఉపాధి అవకాశాలు ఇస్తున్నారు కనుక మంచి రోడ్డు వ్యవస్థలు ఏర్పాటు చేస్తున్నారు. కంపెనీ వ్యవస్థ అంటే ఆ కంపెనీ ఏర్పాటు చేస్తున్నారు, ఆ సరెండర్లో ఇలా చుట్టుపక్కల విలేజ్ అన్నీ కూడా డెవలప్ అవడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సో అటువంటి సందర్భంలో కంపెనీకి ప్రభుత్వం ఏం చేసి అనేక రకమైన పన్ను రాయితీలు కూడా ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రకంగా కంపెనీ యొక్క ప్రయోజనాలను చూసినాం. సో రేపటి క్లాస్లో మనకు కంపెనీ యొక్క నష్టం ఏ రకంగా ఉంటుందో రేపటి క్లాస్లో చూద్దాం.